అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్యదిన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభాయ నామంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మేము అంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా లోకా సువార్త 16:19 వచనం నుంచి చిట్ట చివరి 31 వరకు మనం ధ్యానం చేయాలి. 19:31 మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. ఒకటి ధనవంతుడు ఉన్నాడు, అతని పేరు ఇక్కడ ప్రస్తావించబడలేదు. మరొక వ్యక్తి లాజర్ ఉన్నాడు. ఈ ధనవంతుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది ఈ ప్యాసేజ్లో మనం చూస్తాం. పేద లాజర్ యొక్క పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం ఈరోజు ప్యాసేజ్లో ధ్యానించబోతున్నాం. రండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నారు. ఆనాటి ప్రజా సమూహానికి, తన శిష్యులకు ఈ ఇద్దరు వ్యక్తుల గురించి, వారి వ్యక్తిత్వాన్ని గురించి, వారికి వారి క్రియలను బట్టి, లేకపోతే వారు దేవునిలో ఉన్నారా లేదా, దేవునిలో లేకపోతే ఆ వ్యక్తికి వచ్చిన పర్యవసానం ఏంటి, దేవుని కలిగి ఉన్న వ్యక్తికి వచ్చిన ఆశీర్వాదం ఏంటి అనేది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి చెప్పడం మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ 19 చూస్తే ధనవంతుడు ఒకడుండెను. అతడు ఓదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువారు. ఈ వ్యక్తిని కనుక యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. అతన్ని ధనవంతుడని చెప్పాడులే కానీ తన పేరును కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకో అది లిఖించటానికి అనుమతించలేదు. ధనవంతుడు ఉన్నాడు, అయితే అతను ప్రతిదినం ఎలా సుఖపడుతున్నాడో, ఏ విధంగా సుఖపడుతున్నాడో దేవుడే చెప్తున్నాడు. ఓదారంగు బట్టలు, సన్నపునార వస్త్రాలు ధరించుకున్నాడు. అంటే చాలా ఖరీదైన, మేలుమైన, విలువైన వస్త్రాలు ధరించుకున్నాడు. విలువైన వస్త్రాలు ధరించుకోవడం తప్పు అని అంటలేదు, కానీ తను భౌతికంగా అనుభవించాల్సిన సుఖమంతా అనుభవిస్తూనే ఉన్నాడు. చాలా ధనవంతుడు ఇతను, విపరీతంగా డబ్బులు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి, కానీ ప్రతిదినం చాలా సుఖంగా తన జీవితాన్ని వెళ్ళబోస్తూ ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే 20 చూస్తే మరొక వ్యక్తి గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఆ వ్యక్తి పేరు లాజరు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. మొదటి వ్యక్తి ఏమో ధనవంతుడు ఉన్నాడు, చాలా సుఖపడుతున్నాడు, కానీ లాజర్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడంట. వాడు కృపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఈ దరిద్రుడి గురించి కూడా, అంటే ఈ లాజర్ గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. ఇదిగో లాజర్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడు, తను చాలా పేదవాడు, చాలా దరిద్రమైన స్థితిలో ఉన్నాడు. ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నాడంటే తనకి తినటానికి తిండి కూడా లేని పరిస్థితి. అంతేకాదు శరీరానికి భయంకరమైన రోగాలు వచ్చాయి. శరీరం అంతా కూడా పుండ్లు, ఆ పచ్చితనంతో, ఆ చీముతో, రక్తంతో కారిన ఆ శరీరం అంతా వాసన కొట్టుకుంటూ బహు దీన స్థితిలో, దయనీయ స్థితిలో ఈ దరిద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు, తినటానికి ఆహారం లేదు, కృషించిపోతున్నాడు. ప్రతిరోజుకి రోజురోజుకి ఆ యొక్క వేదన పెరుగుతుంది, ఆ బాధ పెరుగుతుంది, ఆ నొప్పి పెరుగుతూ ఉంది. తినటానికి తిండి లేక ఈ ధనవంతుడి ఇంటి వాకిట్ దగ్గరకు వచ్చేసి అతని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు, ఆ రొట్టె ముక్కల కోసం ఆశపడి అతని ఇంటి దగ్గరే ప్రతిదినం కూర్చుంటూ ఉన్నాడు. ఆ బల్ల దగ్గర పడే రొట్టె ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశపడతా ఉన్నాడు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తను వాటితో కడుపు నింపుకోవటానికి ఆశపడతా ఉంటే తనను వచ్చేసి ఆ కుక్కలు ఆ శరీరం అంతా నాకి ఆ చీముని, రక్తాన్ని, పుండ్లు, గాయాలంతా కూడా ఆ కుక్కలు నాకుతూ ఉన్నాయి. అంటే ఈ ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడో, ఎంత ఇతరుల చేత సహాయం పొందగలిగే స్థితిలో ఉన్నాడో. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు, భౌతికంగా శరీరం కృషించిపోతూ ఉంది, మానసికంగా కృంగిపోతూ ఉన్నాడు, ధనవంతుడి మీద ఆధారపడతా ఉన్నాడు, ధనవంతుడి వైపు రోజు చూస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు అతని ఇంటి వాకిట గేటు ముందు కూర్చుంటూనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు తన భోజన బల్ల దగ్గర నుంచి రొట్టె ముక్కలు పడతాయా, ఎప్పుడెప్పుడు ఆ చిన్న చిన్న రొట్టె ముక్కలు ఏరుకొని తిందామా అని చెప్పి దరిద్రుడైన లాజరు ప్రతిరోజు ఆశ కలిగి ఆ ధనవంతుడి ఇంటి వాకిట ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళిద్దరి పరిస్థితి ఒకటి, 2 అనమాట. ధనవంతుడు ఉన్నాడు, తను బహుగా సుఖపడతా ఉన్నాడు, సన్నపునార వస్త్రాలు ధరించుకుంటున్నాడు, చాలా తిన కావాలనుకున్న తింటా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు జీవితాన్ని, దేవుణ్ణి లక్ష్య పెట్టే వ్యక్తి కాదు. అయితే ఈ విధంగా ఉన్న వ్యక్తికి మరొక కంప్లీట్ ఆపోజిట్, వ్యతిరేకంగా ఉన్న మరొక దయనీయమైన, దరిద్రమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఒంటి నిండా గాయాలు, కురుపులు, పుండ్లు, కుక్కలు వచ్చి నాగుతూ ఉన్నాయి, ఓపిక లేదు, నీరసించిపోతున్నాడు, రొట్టె ముక్కల కోసం ఆశపడతా ఉన్నాడు. ఈ విధంగా ఇంత దరిద్రమైన స్థితిలో ఉన్న ఈ లాజరు అంట ఏం జరిగిందంటే, ఈ లాజరు కూడా చనిపోయాడు, తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇద్దరు ఈ భూమి మీద ఉన్న ఆ పరిస్థితి అలా ఉంది. ఒకడు ధనవంతుడిగా బ్రతికాడు, ఇంకొకడు దరిద్రుడిగా బ్రతికాడు. అయితే 22 కనుక మనం చూస్తే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము నానుకున్నటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి
పాతి పెట్టబడెను. ఇక్కడ చూస్తే ఇద్దరికి మరణం తటస్థించింది. మొదట దరిద్రుడైన లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజరు యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళాయంట. దేవదూతలు వచ్చి తనకు ఇన్విటేషన్ ఇచ్చేసి పరలోకాన్ని డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోయాయి. అబ్రహాము రొమ్మున తను ఆనుకొని చాలా సంతోషపడతా ఉన్నాడు. ఇద్దరికి మరణం తటస్థించింది. కాకపోతే ఈ దరిద్రుడు మొదట చనిపోయాడు. దేవదూతల చేత తను కొనుపబడి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కొన్నాళ్ళ తర్వాత ఈ ధనవంతుడిగా సుఖాన్ని అనుభవించే ఈ వ్యక్తి కూడా చనిపోయాడంట. ఈ వ్యక్తి చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అయితే మనం చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే మన ఆత్మ శరీరం నుంచి వేరైపోతుంది. దాన్ని మనం భౌతిక మరణం అంటున్నాం. అంటే ఈ ఆత్మ శరీరం నుంచి వేరైనప్పుడు ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. ఈ శరీరం భూమిలో నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడే మిగిలిపోతుంది. కాబట్టి ఈ దరిద్రుడు ఆత్మ దేవదూతల చేత కొనుపబడి పరలోక రాజ్యం వెళ్ళింది. ఈ ధనవంతుడి యొక్క ఆత్మ పాతాళానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా, అంటే వీళ్ళు జీవించినప్పుడు వీళ్ళ కండిషన్ దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు మరణించిన తర్వాత కూడా వీళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా దేవుడు చక్కగా చెప్తున్నాడు. చూడండి ఏం జరిగింది, వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ ఆత్మలు ఏ విధంగా పరలోక రాజ్యంలో ఉన్నాయి, ఏ విధంగా ధనవంతుడి యొక్క ఆత్మ పాతాళంలో కొట్టుమిట్టాడుతుందో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి 23 వచనం చూస్తే, ధనవంతుడు చనిపోవడంతోనే పాతాళంలో కన్ను తెరిచాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూసి. ఇక్కడ ఈ భూమి మీద ఉండగా ఏనాడు అబ్రహామును గురించి ఆలోచించలేదు. వాస్తవానికి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, యూదుడు. బహుశా ఈ ధనవంతుడు కూడా అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాడు అంటే, అబ్రహామును గుర్తించాడు అంటే నిజం ఈ వ్యక్తి కూడా యూదుడే ఉండొచ్చు. కానీ భౌతికంగా యూదా గోత్రం నుంచి వచ్చాడులే కానీ, యూదా వంశం నుంచి వచ్చాడులే కానీ, అబ్రహాంకున్న విశ్వాసంలో 100వ వంతు విశ్వాసం కూడా ఈ ధనవంతుడికి ఉన్నట్టుగా మనకి కనిపించలేదు. దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా బ్రతికాడు, దేవుని గురించి ఆలోచించకుండా బ్రతికాడు. తినటానికి, తాగటానికి, సుఖించడానికి, అనుభవించడానికి బహుగా సుఖపడుతూ తన జీవితాన్ని వెళ్ళగక్కాడు. అయితే మరణం తటస్థించింది. కన్ను తెరిసి పాతాళంలో చూస్తూ ఉన్నాడు. పైన చూస్తూ ఉంటే అతనికి అబ్రహాం కనపడ్డాడు. రెండు, తన ఇంటి ముందు ప్రతిరోజు తిరిగే లాజర్ కూడా కనిపించాడు. అయితే ఈ లాజర్ ఎలా ఉన్నాడంటే చాలా సంతోషకరమైన స్థితిలో ఇదిగో అబ్రహాం రొమ్మున ఆనుకొని కనపడతా ఉన్నాడు. చాలా సంతోషపడుతున్నాడు, చాలా దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో ఉన్నాడు, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవదూతలు కనిపిస్తున్నారు, అబ్రహాం కనిపిస్తూ ఉన్నాడు. లాజరు ఆ అబ్రహాం రొమ్మును ఆనుకొని చాలా సంతోషకరమైన స్థితిలో కనపడతా ఉన్నాడు. అయితే ఈ ధనవంతుడి పరిస్థితి చూస్తూ ఉంటే పాతాళంలో మిక్కిలి యాతన పడుతున్నాడు, మిక్కిలి బాధపడుతున్నాడు, పండ్లు కొరుకుంటున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, అగ్ని తనను దహించి వేస్తూ ఉంది, వేదన పడతా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి లక్ష్య పెట్టని ఏ వ్యక్తి అయినా సరే ఈ భూమి మీద సుఖపడొచ్చేమో కానీ, ఈ భూమి మీద సుఖ సౌఖ్యాలను అనుభవించొచ్చేమో కానీ, ఒకరోజు తను మరణిస్తాడు. మరణించిన ఆ వ్యక్తి ఖచ్చితంగా యాతన పడే స్థలంలోకి, సాతానికి వాడు దూతలకు సిద్ధపరిచిన స్థలంలోనికి, అంటే భయంకరమైన నరకాగ్ని గోపంలోనికి అతను నెట్టివేయబడతాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు అదే విధమైన స్థితి, అదే విధమైన దయనీయమైన పరిస్థితి, అదే విధమైన యాతన బాధ ప్రతిరోజు అనుభవించాల్సిందే. అదే బాధను ఈ వ్యక్తి అనుభవిస్తున్నాడు, యాతన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. కనులెత్తి చూస్తే దూరం నుంచి అబ్రహాం కనపడుతున్నాడు, అబ్రహాం రొమ్మున లాజర్ కనపడుతున్నాడు. ఆశ్చర్యపోయాడు, అరే నా ఇంటి ముందు రోజు ప్రతిరోజు తిరిగే ఈ దరిద్రుడు ఇంత సుఖంగా అబ్రహాం రొమ్మున ఆనుకొని చాలా సంతోషకరమైన మహిమకరమైన పరిస్థితిలో ఉన్నాడేంటని ఆశ్చర్యపడతా అప్పుడు అబ్రహాంని రిక్వెస్ట్ చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఏమనంటే తండ్రి అయిన అబ్రహామా, 24 వచనం, తండ్రి అయిన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఎంత యాతన పడుతున్నాడు చూడండి. 19 వచనం చూస్తే బహుగా సుఖపడ్డాడు. ఈ భూమి మీద ఉండగా ఎంత సుఖపడాలో అంత సుఖపడ్డాడు, ఎంత అనుభవించాలో అంత అనుభవించాడు. ఎవరిని లక్ష్య పెట్టలేదు, ఎవరి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించలేదు, దరిద్రుడి గురించి ఒక సెకండ్ కూడా తను ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. బ్రతుకుండగా తను ఏనాడు ప్రార్థన చేసి ఎరగడు, కానీ చనిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాముని రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా నీ పక్కనే ఉన్న లాజర్ని పంపు ఇక్కడికి. లాజర్ను పంపి తన చిటికెన వేలి కొనను నీళ్లలో ముంచి నేను యాతన పడుతున్నాను, నా వేతన చల్లార్చడానికి, నా వేదన చల్లార్చడానికి, నా మంటలను చల్లార్చడానికి, నా దప్పిక తీర్చడానికి తన చిటికెన వేలు గోరులో నుంచి ఆ నీటి చుక్కను నా నాలుక మీద వేయండి, ఎందుకంటే నేను ఇక్కడ యాతన పడుతున్నాను, ఎవరూ నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకురాలేరు, ఈ దప్పిక నేను భరించలేకపోతున్నా, ఈ బాధ నేను భరించలేకపోతున్నా, ఈ యాతన నేను తట్టుకోలేకపోతున్నా, కాబట్టి ఆ లాజర్ని పంపించి నాకు సహాయం చెయ్యి అని అబ్రహాముని రిక్వెస్ట్ చేస్తున్నాడు.
అబ్రహాంకి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, అయ్యా నాకు సహాయం చేయండి, నేను యాతన పడుతున్నా, నేను బాధపడుతున్నా, మిక్కిలి వేదన మిక్కిలి బాధ నేను అనుభవిస్తున్నా, నేను తట్టుకోలేకపోతున్నా, ఈ అగ్నిని చల్లార్చడానికి నా నాలుకను చల్లార్చడానికి ఇదిగో లాజర్ను పంపండి అని కేకలు వేస్తూ అరుచుకుంటూ ఆ పాతాళలో నుండి చెప్తా ఉన్నాడు. అప్పుడు అబ్రహాము తనకి సమాధానం చెప్తున్నాడు 25వ వచనంలో. ఏమనంటే, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అబ్రహాం ఏమని గుర్తు చేస్తున్నాడంటే, ఈ భూమి మీద ధనవంతుడు జీవించిన జీవితాన్ని మరియు ఈ భూమి మీద బేదలాజరు దీవించిన ఆ దయనీయమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో కుమారుడా, కుమారుడని తను పిలుస్తున్నాడంటే తను ఆత్మీయంగా విశ్వాసాన్ని కాదు, భౌతికంగా తను ఆ యూదుల్లో నుంచి వచ్చాడు కాబట్టి ఆ భౌతికమైన రిలేషన్ పెట్టి పిలుస్తున్నాడు. కుమారుడా, ఇతనేమో తండ్రి అయిన అబ్రహాం అన్నాడు. అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, ఈ భూమి మీద నీకిష్టం వచ్చినట్టు నువ్వు సుఖపడ్డావు, అనుభవించావు, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు, ఎవరిని నువ్వు లక్ష్య పెట్టలేదు, దేవుడు నువ్వు ఏనాడు జ్ఞాపకం చేసుకోలేదు, తిన్నావు తాగావు సుఖించావు, ఇంకా రాబోయే జీవితం గురించి కానీ దేవుడు ఒక ఉద్దేశంతో నేను నీ భూమి మీద పుట్టించాడు, ఆ దేవునికి మహిమకరంగా నేను బ్రతకాలి, ఆ దేవుడు కోరుకునే విధంగా నా జీవితం ఉండాలి అని ఏనాడు నీ సృష్టికర్త నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోలేదు, ఏనాడు దేవుని గురించి నువ్వు ఆలోచించలేదు, నీ ధనాన్ని బట్టి విర్రవీగావు, అహంకారంతో కొట్టుమిట్టాడావు, నీ తోటి వ్యక్తికి ఏనాడు కూడా నువ్వు సహాయం చేసి ఎరగలేదు, అక్కడ నువ్వు సుఖపడ్డావు, అక్కడ నువ్వు దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు, కాబట్టి ఈ రోజున ఈ క్షణం నువ్వు యాతన పడుతున్నావు. ఈ భేదలాజను చూస్తూ ఉంటే ఇతడు బహు కటికి దరిద్రాన్ని లేకపోతే ఆ వేదన అనుభవించాడు, దరిద్రుగా పుట్టాడు, కష్టం అనుభవించాడు అని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే ఇతను ఇక్కడ ఆనందపడుతున్నాడు, నువ్వు ఇక్కడ యాతన పడతా ఉన్నావు. చూడండి, ఈ భూమి మీద మనం జీవించే జీవితం ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం తీసుకునే నిర్ణయాలు రాబోయే జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నిత్యత్వంలో నేను ఎలా ఎక్కడుండాలి, దేవుని దగ్గర ఉండాలా లేకపోతే పాతాళం వెళ్ళాలనేది ఈరోజు జీవించిన జీవితమే డిసైడ్ చేస్తుంది. ఈ రోజున నేను తీసుకునే నిర్ణయాలు యేసుక్రీస్తుని నేను కలిగి ఉంటే లేకపోతే దేవుణ్ణి నేను కలిగి ఉంటే ఆయనతోనే ఉంటాను వివేగాలు, లాజర్లాగా. ఇక్కడ నాకు సుఖ సౌఖ్యాలు లేకపోవచ్చు, ఇక్కడ కటిక దరిద్రం ఉండొచ్చు, ఇక్కడ నేను ధనవంతుని కాకపోవచ్చు, ఇక్కడ కష్టతరమైన జీవితాన్ని నేను నెట్టుకొస్తుండొచ్చు, ఒకవేళ ఆర్థికంగా నేను ఇబ్బందులు పడుతుండొచ్చు గాక, కానీ దేవుణ్ణి కలిగి మనం దీవిస్తే ఎంత కష్టమైన పరిస్థితి అయినప్పటికీ, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ, ఎంత దయనీయమైన పరిస్థితి అయినప్పటికీ మనం రేపొద్దున దేవుని దగ్గర యుగగాలు ఉంటాం. ఎందుకంటే ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉంటాం. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉన్న లాజరు దేవుని దగ్గరే ఉన్నాడు, నిత్యత్వంలో యుగగాలు అలాగే ఉంటాడు. దేవుడు లేకుండా, దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుడి గురించి ఆలోచించకుండా ఇష్టానుసారంగా బ్రతికి సుఖించి ధనంతో తొలతూగిన ఈ ధనవంతుడైన వ్యక్తి ఈరోజు నరకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఇక్కడ ధనవంతుడు తన ఆస్తిని బట్టి పాతాళం వెళ్ళలేదని జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా లాజర్ను చూస్తే తన దారిద్ర్యాన్ని బట్టి రక్షించబడలేదు, ఇతరేమో తన ధనాన్ని బట్టి నరకం వెళ్ళట్లేదు, లాజరేమో తను కలిగి ఉన్న దరిద్రమైన స్థితిని బట్టి రక్షించబడలేదు. ఈ ఇద్దరికి ఉన్న కామన్ తేడా ఏంటంటే, ఈ ధనవంతుడు దేవుని లక్ష్య పెట్టలేదు కాబట్టి నరకం వెళ్ళాడు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నరకం వెళ్ళాడు, ఇతను రక్షించబడలేదు. ఎందుకనంటే రక్షించబడటానికి అవసరమైన విశ్వాసం అతనిలో లేదు. ఈ జీవితకాలం మట్టుకు ఆలోచన కలిగి ఉన్నాడు, అనుభవించాడు, సుఖాలతో తలతూగాడు, సంతోషం ఇక్కడి వరకు అనుభవించాడు, రాబోయే జీవితం గురించి యుగయుగాలు దేవునితో ఉండటం గురించి ఏనాడు తను లక్ష్య పెట్టలేదు. కానీ దరిద్రుడైన లాజరు ఉన్నాడు, అతడు దేవుణ్ణి నమ్మాడు, తనకున్న ఆ దరిద్రమైన పరిస్థితుల్లో కూడా ప్రభుకి నమ్మకంగా ఉన్నాడు. ప్రభు, ఈరోజు కష్టాలు ఉంటాయి, రేపొద్దున పోతాయి, నువ్వు నాతో ఉండు నాకు చాలనుకున్నాడు. అందుకని అంటారు, భూమి మీద రొట్టె ముక్కలు అడుక్కోవటం పాతాళంలో నీటి చుక్క కోసం అడుక్కోవటం కంటే ఎంతో శ్రేష్టం. ఒకవేళ పాతాళంలో మనం నీటి చుక్క ధనవంతులాగా అడుక్కునే కంటే బేదలాజర్లాగా ఈ భూమి మీద రొట్టె ముక్కలు అడుక్కోవటం బహుశ్రేష్టం అంటారు. అంటే ఇక్కడ మనం దేవుడు లేకుండా సుఖ సంతోషాలతో ధనంతో తొలదుగే కంటే దేవుణ్ణి కలిగి కష్టాలైనా నష్టాలైనా వేదనైనా యాతనైనా అనుభవించే పరిస్థితి మేలు. అందుకనే మన మోషే గురించి ఒక మాట్లాడతాం, ఐగుప్తు ధనం కంటే అతడు దేవునితో కష్టం అనుభవించడం మేలు అనుకున్నాడంట. పౌలు కూడా అంతే, దేవుడు లేకుండా ఉండే జీవితం కంటే దేవుని కలిగి ఉండే కష్టాలైనా నాకు మేలే, ఎందుకంటే అవి నన్ను క్రీస్తు సారూప్యలోనికి నడిపిస్తూ ఉంటాయని భక్తులు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ధనవంతుడు తన ఆస్తిని బట్టి పాతాళం వెళ్ళలేదులే, కానీ దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు, దేవుడి గురించి ఆలోచించలేదు, సాటి వ్యక్తి గురించి కూడా అతను ఆలోచించలేదు. దేవుని గురించి ఆలోచించలేదని మనం ఎలా చెప్తామంటే, తన ఇంటి ముందే ప్రతిరోజు
దయనీయమైన పరిస్థితుల్లో కనపడుతున్న తోటి వ్యక్తి మీద ఏమాత్రం కనికరం చూపలేదు, ఏమాత్రం జాలి కనపరచలేదు, ఏమాత్రం ప్రేమ కనపరచలేదు. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రం ఆజ్ఞల్ని రెండిటిగా కుదించారు. ఏదంటే, నువ్వు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించాలి. అంతేకాదు రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ధర్మశాస్త్రం ప్రవక్తల మాటలన్నీ ఈ రెండు వచనాల్లో సంపూర్తి అయ్యాయని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి మనం కంటికి కనపడే సహోదరుణ్ణి ప్రేమించలేనప్పుడు కంటికి కనపడని దేవుణ్ణి కూడా ప్రేమించలేము అని యోహాను మాట్లాడుతూ ఉంటాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరిలో, నీ కంటికి కనపడే సహోదరుని కనుక నువ్వు ప్రేమించకపోతే కంటికి కనపడిన దేవుని కూడా నువ్వు ప్రేమించలేవు. ఎందుకనంటే దేవుణ్ణి ప్రేమించడం, నీ సాటి వ్యక్తిని ప్రేమించడం రెండు వేరువేరు కాదు, రెండు ఒకటేనని మాట్లాడతాడు. ఈ వ్యక్తి నువ్వు ప్రేమించలేనప్పుడు దేవుని కూడా నువ్వు ప్రేమించలేవు. ఒకవేళ ఈ వ్యక్తిని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే అది అబద్ధమై ఉంటుందని యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటానికి గుర్తు ఏంటంటే, ఆకలి తలంటిస్తున్న వారికి ఆకలి తీరుస్తాం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు కనుక మనకి తారసపడితే మన చేతుల్లో ఉన్న ఎంతో కొంత ఆర్థికమైన సహాయం వాళ్ళకి మనం చేయగలుగుతాం. దరిద్రతలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎంతో కొంత ఆసరం మనం చేయుత అందిస్తూ ఉంటాం. దప్పి కలిగి వాళ్ళు బాధపడుతూ ఉంటే, వస్త్రం లేక వాళ్ళు బాధపడుతూ ఉంటే, పిల్లలు ఫీజు కట్టుకోలేక వాళ్ళు బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం సహాయం చేసి తీరుతాం. ఎందుకంటే విశ్వాసం, దేవుని యందు మనం కలిగి ఉన్న విశ్వాసం క్రియల వైపుగా నడిపిస్తుంది. ఆ క్రియలు ఏం చేస్తూ ఉంటాయంటే దేవుని మహిమపరుస్తూ ఉంటాయి. విశ్వాసం కలిగి రక్షించబడి రక్షణ ఫలితంగా, విశ్వాస ఫలితంగా ఏం చేస్తామంటే ఇతరులకి మనం సహాయం చేస్తాం. కానీ ధనవంతుడి గురించి చూస్తే ఇతడు తన ధనాన్ని తనే అనుభవించాడు, కానీ తన పక్కనే ఉన్న సాటి వ్యక్తి గురించి ఏనాడు ఆలోచించలేదు, ఏనాడు పిలిచి తనకు భోజనం పెట్టలేదు, ఏనాడు తనకి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు, తన ఇంటి ముందే కనపడుతున్నాడు, ఏనాడు ఎవరిని లక్ష్య పెట్టకుండా తను ఇష్టారాజ్యంగా బ్రతికాడు, ఈరోజు నరకంలో తను యాతన పడుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అతడు దేవుని లక్ష్య పెట్టలేదు, తన శరీర కోరికలను ఆకలిని తీర్చుకోవడానికే జీవించాడు, అలాగే మరణించాడు. కాబట్టి దేవుణ్ణి అతను ప్రేమించలేదు, సాటి వ్యక్తిని కూడా అతను ప్రేమించలేదు. ఖరీదైన విలాసవంతమైన లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డాడు, అలాగే జీవించాడు, అలాగే సుఖించాడు, దాంట్లోనే తను మరణించాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఈరోజు ఐశ్వర్యంలో తొలతూగే వ్యక్తులు ఎవరైనా సరే, ఐశ్వర్యం అనేది దేవుని దీవెనకి సూచన కాదు. కృత నిబంధనలు మనం ఆలోచన చేస్తే, కొత్త నిబంధనలో అపోస్తులు మీరు తీసుకోండి, తర్వాత ఉన్న జనరేషన్స్ తిమోతి తీతు లాంటి వ్యక్తులు మీరు తీసుకోండి, లేకపోతే ఆది సంఘాన్ని గురించి మీరు ఆలోచించండి. డబ్బుల పరంగా, భౌతిక పరంగా ఏ వ్యక్తి ఆశీర్వదించబడినట్టుగా మనకి కృత నిబంధనలో ఎక్కడ మనకి కనిపించదు. కాగా ఇంక వాళ్ళు ఏం చేశారంటే, ఆది సంఘంలో వాళ్ళు వాళ్ళకున్న ఆస్తులు అమ్మి అపోస్తుల దగ్గర పెట్టి అవసరతలో ఉన్న వాళ్ళ అక్కర్లు వాళ్ళు తీర్చారు. కాబట్టి సంఘం విస్తరించుకుంటూ వెళ్ళింది. ఎవరూ కూడా నాకు కలిగింది ఇది నాదేనని అని అనుకోలేదు. అవసరతలో ఉన్న వాళ్ళకి వాళ్ళు సహాయం చేశారు. అంటే కొత్త నిబంధన ప్రకారం మనం ఆలోచన చేస్తూ ఉంటే, శిష్యుడు అంటే ఎవరంటే త్యాగం చేసేవాడు, తన సిలువును ఎత్తుకొని ప్రతిరోజు దేవుణ్ణి వెంబడించేవాడు, దేవునికి నమ్మకంగా బ్రతికేవాడు, దేవునికి నమ్మకంగా బ్రతికే క్రమంలో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సంతోషంగా భరించేవాడు. కాబట్టి ఐశ్వర్యం అనేది దేవుని దీవెనకు ఏమాత్రం సూచన కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధనవంతుడు తన జీవితంలో అనుభవించిన సుఖ సౌఖ్యాలు 25వ వచనంలో అబ్రహాము తనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం జ్ఞాపకం చేసేవి క్రొత్తవేం కాదు, ఆల్రెడీ భూమి మీద ధనవంతుడు అనుభవించినవే మళ్ళీ అదే మాటల్ని రిపీట్ చేసి చెప్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు ఈ భూమి మీద ఎలా జీవించావు, ఎలా బ్రతికావు, ఎవరిని నువ్వు లక్ష్య పెట్టలేదు, ఈరోజు నువ్వు యాతన పడతా ఉన్నావు. మొదట్లో సుఖంగా బ్రతకవచ్చు. అవిశ్వాసులైన వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు కీర్తనకారుడు అంటారు, అయ్యా వాళ్ళకి ఏ కష్టాలు లేవు, ఏ నష్టాలు లేవు, మేమైతే రోజు యాతన పడుతున్నాం, బాధపడుతున్నామని కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కీర్తన చివరికి వస్తే అంటాడు, నిశ్చయంగా నువ్వు వారిని కాలుజారు చోటనే ఉంచావు, మరణమందు వాళ్ళకి యాతనలు ఉన్నాయి, వాళ్ళకి నరకం ఉంది, మాకైతే నరకం లేదు అని దేవుని స్తుతిస్తూ ఉంటాడు. అవిశ్వాసులైన వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వ్యక్తులు ఈ భూమి మీద సుఖ సంతోషాలతో లేకపోతే ఐశ్వర్యాలతో తొలదోగొచ్చేమో, కానీ అల్టిమేట్గా వాళ్ళ యొక్క జీవితం ఎక్కడికి వెళ్తుందంటే వాళ్ళ ఆత్మ దేవుడు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి యాతన పడుతూ ఉంటుంది. ఇక్కడ జీవించి 60-70 సంవత్సరాల జీవితం వాళ్ళకి సౌఖ్యంగా అనిపించవచ్చేమో, కానీ దేవుడు లేకుండా వాళ్ళు చనిపోతే ఆ యువయుగాలు దేవుడు లేకుండానే వాళ్ళు ఆ నరకంలో యాతన పడుతూ ఉంటారు. దేవుని కలిగి ఉన్న విశ్వాసులు, లాజర్ లాంటి వ్యక్తులు ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు కటికి దరిద్రతను అనుభవించవచ్చేమో, కానీ కటికి పేదరికాన్ని అనుభవించవచ్చేమో, కానీ దయనీయమైన స్థితిలో ఉండొచ్చేమో, కానీ యుగయుగాలు రేపొద్దున వాళ్ళు చనిపోయినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు యుగయుగాలు సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఎందుకంటే ఈ భూమి మీద మన జీవితం తాత్కాలికమైనది, అశాశ్వతమైనది, క్షయమైపోయేది. ఈ క్షయమైపోయే అశాశ్వతమైన జీవితానికి
మనం ఇక్కడే వీటి కోసమే మనం బ్రతికితే, సుఖించడం కోసం, తినటం కోసం, త్రాగటం కోసం, అనుభవించడం కోసమే, కంటికి కనిపించిన ప్రతీది అనుభవించడం కోసమే బ్రతికితే జాగ్రత్త, రేపొద్దున నీకు ధనవంతుల్లాగా యాతనలు ఉంటాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లాజరు గురించి మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి లక్ష్య పెట్టాడు, పేదరికంలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని అమితంగా హత్తుకొని జీవించాడు, దరిద్రతలో కూడా దేవుని ఏనాడు విడిచిపెట్టనటువంటి విశ్వాసం లాజర్లో కలిగి ఉన్నాడు. కాబట్టి తన జీవితాన్ని బట్టి, తన దయనీయమైన స్థితిని బట్టి ఏనాడు తను సణుక్కోలేదు, గొనుక్కోలేదు అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు 26వ వచనం చూస్తే అక్కడ వాళ్ళిద్దరికి మధ్య ఉన్న గ్యాప్ను గురించి అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 26వ వచనం చూస్తే, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. ఇదిగో మీకు మాకు మధ్య అగాధం ఉంది, మీరు పాతాళం నుంచి పరలోకం రాలేరు, మేము పరలోకం నుంచి మీ దగ్గరకు రాలేము, ఎందుకంటే దేవుడు దీనికి పెద్ద అగాధాన్ని ఏర్పాటు చేశారు, అగాధాన్ని ఆయనే పూర్తి చేస్తే తప్ప ఎవరు ఇటువైపు నుంచి అటువైపు కానీ అటువైపు నుంచి ఇటువైపు కానీ రావటానికి వీల్లేదు. గమనించండి, ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని పాతాళంలో పరలోకంలో కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇక్కడ అనుభవించిన సుఖం, అక్కడ అనుభవిస్తున్న యాతన రెండింటిని కంపేర్ చేసుకొని పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడటానికి సమయం దాటిపోయింది. అక్కడ పడే పశ్చాత్తాపం, అక్కడ కార్చే కన్నీరు దేవుడు లక్ష్య పెట్టట్లేదు. ఎందుకనంటే ఈ భూమి మీద ఈ వ్యక్తి దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు కాబట్టి. అయితే ఆ పాతాళంలో తను యాతన పడుతున్నాడే కానీ భూమి మీద ఆల్రెడీ జీవించున్న తన సహోదరుల నిమిత్తం ఈ ధనవంతుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే మరొక రిక్వెస్ట్ అబ్రహాంకి చెప్తా ఉన్నాడు. అయ్యా అబ్రహాము ఏమన్నాడంటే, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొని చున్నానను. మొదటి రిక్వెస్ట్ రిజెక్ట్ చేశాడు. ఏంటా మొదటి రిక్వెస్ట్ అంటే, ఇదిగో లాజర్ను పంపు, నేను నా నాలుకను చల్లార్చడానికి తన చిటికెను వేలి గోరు కొనను నీళ్ళలో ముంచి నా నాలుక మీద ఒక్క చుక్క నీటి బట్టి వేయించంటే అది దేవుడు రిజెక్ట్ చేశాడు. రెండో రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా ఈ భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, 5 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగే సుఖపడతా ఉన్నారు భూమి మీద, దేవుని లక్ష్య పెట్టని ప్రజలుగా ఉన్నారు, రేపొద్దున వాళ్ళు చనిపోతారు, ఏదో ఒకరోజు చనిపోయి మళ్ళీ అక్కడికి వస్తారంటే నా పక్కకే వచ్చి వాళ్ళు పాతాళంలో యాతన పడతారు. కాబట్టి యాతన వాళ్ళు తప్పించుకోవాలంటే, ఇదిగో నీ పక్కనే ఉన్న లాజర్ని భూమి మీదకు పంపించు. లాజర్ వాళ్ళకి తెలుసు, మా గేటు ముందు రోజు లాజర్ని చూసేవాళ్ళం మేము, కానీ ఏనాడు లాజర్ గురించి ఆలోచించలేదు. కాబట్టి లాజర్ని పంపించు, లాజర్ వెళ్ళి వాళ్ళకి దేవుడి గురించి చెప్తారు, అప్పుడు వాళ్ళు మారు మనసు పొంది లాజర్ లాగే నీ దగ్గర ఉంటారని వేడుకున్నాడు. అబ్రహాం చెప్పాడు, అది కూడా రిజెక్ట్ చేశాడు. దేవుడు దాన్ని కూడా రిజెక్ట్ చేశాడు. పాతాళంలో ప్రార్థనలు దేవుడు, మృతుల ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. దేవుడు సజీవులకే కానీ మృతులకు దేవుడు కాదు. బ్రతుకున్నప్పుడే మనం ప్రార్థించాలి, బ్రతుకున్నప్పుడే ప్రభు కోసం ప్రయాసపడాలి, బ్రతుకున్నప్పుడే నమ్మకంగా బ్రతకాలి. కానీ చనిపోయిన తర్వాత యాతన పడేటప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అక్కడ మనం పాతాళంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఉపయోగం లేదు, ఆల్రెడీ పరిస్థితి చేదాటిపోయింది. కాబట్టి ఈరోజు దేనితో నువ్వు విర్రవీగుతున్నావో, దేనితో నువ్వు తొలతూగుతున్నావో, దేవుణ్ణి లేకుండా, దేవుని లక్ష్య పెట్టకుండా నీ జీవితాన్ని గనక సాగిస్తూ ఉంటే, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీకున్న సంపదను బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న బలగాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి నువ్వు సుఖపడుతూ జీవిస్తా విర్రవీగుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నీకు ఇది తాత్కాలికమే. రేపొద్దున మరణం తర్వాత నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. ఇక్కడ నువ్వు తీసుకునే స్టెప్పు, నువ్వు మరణం తర్వాత దేవుని దగ్గర ఉండాలా పాతాళంలో ఉండాలనేది డిసైడ్ చేస్తుంది. దేవుణ్ణి కలిగి ఉంటే నువ్వు దేవుని దగ్గరే ఉంటావు యుగాలు, దేవుడు లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ భూమి మీద రేపొద్దున దేవుడు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి యుగాలు అక్కడ నువ్వు కాలిపోతూ ఉంటావు. ఇదిగో 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు, వాళ్ళు తట్టుకోలేరు, నేనైతే ఇక్కడ బాధపడుతున్నా, నువ్వు వాళ్ళ దగ్గరికి లాజర్ను పంపించి సువార్త చెప్పించంటే దేవుడు అన్నాడు, లాజర్ చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు, ఆల్రెడీ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళు బోధిస్తూ ఉన్నారు, వాళ్ళ మాటలు లక్ష్య పెట్టని ఎడల లాజరు వెళ్ళిపోయి చెప్పినా సరే లక్ష్య పెట్టరు. అయ్యా మృతుల్లో నుంచి ఒకవేళ లాజరు వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్ముతారేమో అని మళ్ళీ అడిగారు. మృతుల్లో నుంచి లాజరు లేచి వెళ్ళినా వాళ్ళు నమ్మరు. ఎందుకనంటే మోషే చెప్తున్న వాళ్ళు వింటలేదు, ధర్మశాస్త్రం చెప్తున్న వాళ్ళు వింటలేదు, ప్రవక్తలు చెప్తున్న వాళ్ళు వింటలేదు, పాస్టర్లు చెప్తున్న వాళ్ళు వింటలేదు. బ్రతుకున్న వాళ్ళు చెప్తే విననప్పుడు చనిపోయిన తర్వాత లేచి వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు దేవుణ్ణి కానీ ఎవరిని లక్ష్య పెట్టరు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత కూడా శాస్త్రులు పరిసయ్యులు యూదులు యేసు ప్రభువారు నమ్మలేదు, యేసు ప్రభువారిని విశ్వసించలేదు. బ్రతుకున్నప్పుడు వాళ్ళు నమ్మలేదు,
చనిపోయి తిరిగి లేచి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు లక్ష్య పెట్టలేదు. పర్యవసానంగా దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవించారు. తండ్రి అయిన అబ్రహామ అలాగ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదని చెప్పను. అందుకు అతడు మోషయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఈ జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలు మన నిత్యత్వపు గతి నిర్ణయిస్తాయి. దేవుణ్ణి కలిగి ఉంటున్నామా, దేవుణ్ణి కలిగి లేకుండా బ్రతుకుతున్నామా, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నీకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సంతోషంతో భరిస్తూ ప్రభువుకి నువ్వు నమ్మకంగా ఉంటే జ్ఞాపకం చేసుకో, రేపొద్దున మరణం తర్వాత నీ జీవితం సుఖమయంగా సంతోషంగా దేవుని మహిమలో నీకు పాలిభాగం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల మార్గంలో గుండా వెళ్ళారు, అపోస్తులు శ్రమల మార్గంలో గుండా వెళ్ళారు, ఆది సంఘస్తులు శ్రమల మార్గంలో గుండా వెళ్ళారు. కాబట్టి మన ముందు మన పితృల నుంచిన అడుగుజాడల్లో యేసు ప్రభువారు చూపిన మాదిరికరమైన అడుగుజాడలో నడుచుకుంటూ కష్టాలైనా నష్టాలైనా వేదనైనా యాతనైనా రోగాలైనా మనం భరిస్తూ ప్రభువుకి నమ్మకంగా ఉంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటే రేపొద్దున మన తల మీద దేవుడు జీవకిరీటం పెడతాడు. మనం కూడా అబ్రహాం రొమ్మున తను అనుకున్నట్టుగా పరలోకంలో సంతోషంగా జీవిస్తున్నట్టుగా రేపొద్దున మనం యుగయుగాలు సంతోషంగా బ్రతుకుతాం. కష్టం అంటే ఏంటో అక్కడ తెలియదు, నష్టం అంటే ఏంటో అక్కడ తెలియదు, రోగాల యొక్క బాధలు ఎట్లా ఉంటాయో పరలోకంలో తెలియదు. సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, ఆ మహిమలో ఆ వెలుగులో కోటి సూర్యులు కాంతి మించిన తేజస్సులో యుగయుగాలు మనం తండ్రి దగ్గరే ఉంటాం. యుగయుగాలు మనం దేవుణ్ణి ఆరాధన చేస్తా, దేవుణ్ణి స్తుతిస్తూ ప్రభు దగ్గర మనం ఉంటాం. కాబట్టి ఈ జీవిత కాలంలో మనం తీసుకునే నిర్ణయాలు, నువ్వు సజీవంగా ఉన్నప్పుడే, నీ ఆరోగ్యం బాగున్నప్పుడే ఈరోజే రక్షణ దినమని వాక్యం సెలవిస్తుంది. పోస్ట్ పోన్ చేయొద్దు యేసుక్రీస్తుని అంగీకరించడానికి, వాయిదాలు వేయొద్దు నీ రక్షణ కోసం. నీ రాకడెప్పుడో, నీ పోకడెప్పుడో, ప్రభు వారి యొక్క రాకడెప్పుడో నీకు తెలియదు. కాబట్టి ఈరోజునే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి నీ హృదయాన్ని తనకిస్తే ఆ లాజర్లాగా నువ్వు కూడా పరలోకంలో సంతోషంగా ఉంటావు. అలా కాకుండా ధనవంతుల్లాగా ఎక్కడైనా సుఖపడతా, ఎక్కడైనా త్రాగుతా, ఎక్కడైనా అనుభవిస్తానంటే జాగ్రత్త, నీ అంతం ఘోర నరకంగా ఉంటుంది. ఇక్కడ నువ్వు సంతోషంగా బ్రతకొచ్చేమో కానీ ఈ సంతోషం అసలైన సంతోషం కాదు, ఇట్ ఈస్ వెరీ టెంపరీ. భౌతికంగా నువ్వు ఇక్కడ కష్టపడొచ్చేమో ఒక విశ్వాసిగా, బట్ ఆ కష్టం కూడా నీకు టెంపరీ అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. తాత్కాలికమే, రేపొద్దున యుగయుగాలు తండ్రి దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఇక్కడున్న కష్టాలు ఏవి నీకు గుర్తురావు. ఆ సంతోషంలో ఆ మహిమలో పాలిభాగాన్ని నువ్వు సంతరించుకుంటావు. కాబట్టి క్రీస్తు కావాలా అంటే నువ్వు ప్రభువుకి నమ్మకంగా బ్రతకాలి. లాజర్లాగా, దేవుడు లేకుండా ధనవంతుల్లాగా నువ్వు బ్రతికితే నరకం వెళ్తావు. దేవుణ్ణి కలిగి కష్టమైన నష్టమైన దరిద్రులాగా నువ్వు ఆ లాజర్లాగా బ్రతికితే యుగయుగాలు తండ్రి దగ్గరికి వెళ్తావు. ధనవంతుల్లాగా ఉంటావా, లాజర్లాగా ఉంటావా, నీకు నువ్వే డెసిషన్ తీసుకో. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇద్దరు వ్యక్తులు మీరు మాకు ముందుంచారు ప్రభా. ధనవంతుడు ఇక్కడ తాత్కాలికమైన సుఖానికి, తాత్కాలికమైన సంతోషానికి, తాత్కాలికమైన ఆ సదుపాయాలకు అలవాటు పడిపోయి ప్రభా నీవు లేకుండా జీవించాడు. ఏనాడు మిమ్మల్ని లక్ష్య పెట్టలేదు, సాటి వ్యక్తిని కూడా లక్ష్య పెట్టలేదు ప్రభా. తన ధనాన్ని తను అనుభవించాడు, కానీ తన ధనం, తన సుఖం తనని ఆ యాతం నుంచి తప్పించలేకపోయింది ప్రభా. ఆ పాతాళం నుంచి తప్పించలేకపోయింది. ఆపద్దిన మంది ఆస్తి అక్కడ రాదన్న సందన్న ప్రభా. ఆ ధనవంతుడు అలాగే యాతన పడుతున్నాడు, నేటికి కూడా తను అలాగే యాతన పడుతున్నాడు ప్రభా. కానీ దరిద్రుడైన లాజర్ ఉన్నాడు, ఒంటి నిండా గాయాలు, పచ్చి పురుకులు ప్రభు, కురుపులు ప్రభా. ఆ చీమకారి ఆ దేహాన్ని కుక్కలు కూడా నాకాయి, రొట్టె ముక్కల కోసం ఆశపడ్డాడు, వాటితోనే ఆకలి తీర్చుకోవటానికి కడుపు నింపుకోవడానికి ప్రయత్నించాడు ప్రభా. ఆ దరిద్రతలో తను చనిపోయినప్పుడు నాయన దేవదూతలు మీరు పంపించారు, వాళ్ళు తన ఆత్మని పరలోకం తీసుకువెళ్ళాయి. ఇక్కడున్న యాతన వేదన తను ఇంకా ఏనాడు అనుభవించడు, యుగయుగాలు నీ దగ్గర సంతోషంగా ఉంటాడు. నాయన ఒక విశ్వాసి తాత్కాలికంగా కష్టపడొచ్చేమో, తాత్కాలికంగా నష్టపోవచ్చేమో, కానీ నాయన రేపొద్దు నీ దగ్గర యుగయుగాలు సంతోషంగా ఉంటాడు. ఒక అవిశ్వాసి ఇక్కడ సుఖాన్ని అనుభవించవచ్చేమో, కానీ ప్రభా అది కూడా తాత్కాలికమే, రేపొద్దున యుగయుగాలు నాయన సంవత్సరాలు నిత్యత్వం వరకు ప్రభా తను ఆ యాతనకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతాడు. కాబట్టి భూమి మీద జీవించే మా జీవితంలో మేము తీసుకునే నిర్ణయాలు ప్రభా రాబోయే మా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, కాబట్టి నిర్ణయిస్తాయి. కాబట్టి ప్రభా ఇక్కడ మేము నీకు నమ్మకంగా నిన్ను కలిగి బ్రతకడానికి సహాయం చేయమని, మా వీక్షకులందరూ మీరు రక్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.